కర్మను ఎట్లా ఆచరింపాలో భగవాన్ చెప్పటము ఈ పద్దెనిమిదవ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మిణిచ కర్మయ సబుద్ధిమాన్ బుద్ధిమాన్మనుషేషు సయుక్త కృష్ణ కర్మ కృ కర్మయందు అకర్మను అకర్మ యందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు కర్మ ఎన్న అకర్మను చూడటము కర్తృత్వం లేకుండా ఫలితాలను వాంఛించకుండా ఎంత కర్మ చేసినా అది బంధాన్ని కలిగించదు ఎందుకంటే ఆ కర్మ చేసినా కూడా చేసినట్లుగా కాదు అంటే అది అకర్మే అవుతుంది అకర్మ అంటే ఆసక్తి లేకుండా కర్మలు అని మనం పదిహేడవ శ్లోకంలో తెలుసుకుందాం అద్దంలో ప్రతిబింబాన్ని మనం రోజంతా చూస్తున్నా ఆ ప్రతిబింబం అద్దానికి అంటుకోదు అద్దం నుండి పక్కకు తప్పుకోగానే దానికి ఏమీ అంటుకోదు కాబట్టి మళ్ళీ అద్దం నిర్మలంగా నిష్క్రియగా ఉంటుంది మహనీయులు కూడా వాళ్ళు తమ జీవితయాత్రకు సంబంధించిన కార్యాలను చేస్తున్నా వాళ్ళు చేయని వాళ్ళే అవుతారు ఆసక్తి లేని మనసుతో కార్యాలను ఆచరించడం వల్ల కర్మ అకర్మగా మారిపోయి నైష్కర్మ్యంగా మారిపోయి బంధాలను కలగ చెయ్యదు దీన్ని తెలుసుకోవడమే కర్మయందకర్మని చూడటం అనమాట అహంకారంతో అతృత్వ బుద్ధితోటి ఆసక్తితో చేసే కర్మే బంధాన్ని కలగజేస్తుంది కానీ ఆసక్తి రహితంగా చేసే కర్మ బంధాన్ని కలగజేయదు అలాంటి అనాసక్త కర్మ అకర్మే అవుతుంది అంటే కర్మరాహిత్యంతో సమానం అవుతుంది ఈ విధంగా కర్మ ఎందు కర్మరాహిత్యాన్ని లేక అకర్మని ఎవరైతే చూస్తారో వాళ్ళు మనుషుల్లో వివేకవంతుడు యోగయుక్తుడు అవుతాడు అతడి క్రమంగా నిష్కామ కర్మను అలవాటు చేసుకొని ఆచరించటం వల్ల చిత్తశుద్ధిని ఆత్మస్థితిని పొందుతాడు జీవిత లక్ష్యం సాధించ సాధించిన వాడటం చేత సకల కర్మల ఫలితాన్ని పొందినట్లుగానే అవుతుంది అందుకే అతడు బుద్ధిమాన్నని యుక్త అని క్రిస్త కర్మకృత్ అనే మూడు విశేషములతోటి స్థుతింపబడ్డాడు అలా కాకుండా కర్మ అసలే చెడ్డది అది పనికిరాదు ఏ రూపంలో ఉన్నా అది బంధమే అని అనుకునేవాడు కర్మ ఎందు అకర్మం చూడలేడు వాడు బుద్ధివంతుడు కాదు బుద్ధిమాన్యుడు అవుతాడు అకర్మ ఎందు కర్మని చూడటం కొంతమంది గత జన్మ వాసనలు ప్రకృతి గుణాలు ఏవీ తలక్కుండానే దేహము ఇంద్రియాలతోటి కర్మలు వదిలేసి ఏ పని చేయకుండా సోమరుల్లాగా ఉంటారు అలాంటి వారికి కర్మలతో మహాబంధమైన అకర్మతో మహాబంధమైన కర్మ ఏమిటి ఉంటుంది పైకి ఏ కర్మ చేయకపోయినా మనసుతో మాత్రం వాళ్ళు కర్మలు చేస్తూనే ఉంటారు ఇంద్రియములు చెలింపకున్నా కూడా అంటే శరీరం కదలకపోయినా మనసు మాత్రం సంకల్పానికి వాసనలకి చెలుస్తూనే ఉంటుంది శరీరం ఒకచోటే నిశ్చలంగా నిష్క్రియగా ఉన్నా కూడా మనస్సు మాత్రం ముల్లోకాలు చుట్టొస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళల్లో అకర్మలో బంధంలో ఉన్న కర్మ అంతర్భూతంగా ఉంటుంది ఇలా ఉందని తెలుసుకోవటమే అకర్మ ఎందు కర్మని చూడటం అనమాట బంధాన్ని బంధం లేకుండా ఉండడాన్ని నిర్ణయించేది వాసనలు అహంభావము మనస్సే కానీ ఇంద్రియాలు దేహం కావని మనం తెలుసుకోవాలి ఒకవేళ కర్మేంద్రియాలను బిగబట్టేసి చిత్తంతో అన్ని కర్మలు చేస్తున్నా అది మిథ్యాచారం అవుతుందని క్రిందట అధ్యాయంలో భగవాన్ చెప్పడం మనం తెలుసుకుందాం ఈ విధంగా అకర్మలో కర్మం చూసేవాళ్ళు కూడా వివేకవంతులే వాళ్ళు ఇంద్రియాలను చెలింప చేయకుండా స్థిరంగా ఒకచోట కూర్చోగలుగుతారు కాబట్టి క్రమంగా మనస్సును వాసనను కూడా వాళ్ళు సాధనతో నియంత్రించేసి ఉత్తమమైన ఆచరణ చేస్తూ ఆత్మస్థితిని జీవిత లక్ష్యాన్ని పొందటం చేత సకల కర్మలను ఆచరించిన వాళ్ళే అవుతారని ఇక్కడ భగవాన్ చెప్పారు ప్రపంచంలో మనుషులు అనేక గొప్ప విద్వాంసులు పండితులు కవులు మొదలైన వాళ్ళంతా బుద్ధివంతులని చెప్పటానికి వీలులేదు ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే బుద్ధిశాలి ఇంతవరకు పైన చెప్పిన కర్మరహస్యాన్ని తెలుసుకొని ప్రవర్తించేవాడే బుద్ధివంతుడని భగవాన్ ఈ శ్లోకంలో మనకి తెలియజెప్పారు అందుకే అలాంటి వివేకమును పొంది ఉత్తమ ఆచరణ కలిగి దాని ద్వారా జీవిత లక్ష్యాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పొందవాలని భగవాను ఇక్కడ చెప్తున్నారు